తెలంగాణలో అధికార బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో ఏపీలో కూడా ఎన్నికల సందడి మొదలైంది. ఇక్కడ కూడా ఇప్పటికే అధికార పార్టీ పెద్దలు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేస్తూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ కోవలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అవంతి శ్రీనివాస్ కు తిరిగి టికెట్లు కన్ఫర్మ్ అనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార పార్టీలు దూకుడు మీదున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించగా ఏపీలోనూ అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందరికీ అవంతి శ్రీనివాసరావుగా పరిచయమున్న వ్యక్తి. గడిచిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గంలో గెలుపొందారు. అనంతరం జగన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ బాధ్యతలు ఎక్కువ రోజులు లేవు. తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పంచకర్ల రమేష్ బాబుకి ఈ పదవి ఇచ్చారు. అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలలో అధికంగా పాల్గొని వైసీపీ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచేవారు. అటు తన నియోజకవర్గమైన భీమిలిలో తరచూ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కాపు సామాజిక వర్గం కోటాలో తనకు మంత్రి పదవి కొనసాగుతుందని ఆశించిన ఫలితం లేకపోయింది. మంత్రివర్గ విస్తరణలో గుడివాడ అమర్నాథ్ కు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి పోయిన నుంచి అవంతి శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు. అవంతి శ్రీనివాస్ ను అబాసు పాలు చేయడానికి కొందరు కుట్రలు పన్ని కృంగతీసే ప్రయత్నము చేయడంతో కొంతకాలం మౌనంగానే వండిపోయారు. అయితే అధిష్టానం పెద్దలు వాస్తవాలు గ్రహించి తిరిగి అవంతికి నచ్చజెప్పడంతో గత కొన్ని నెలలుగా ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ పెద్దలు ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే సీఎం జగన్ భీమిలి నియోజకవర్గంలోని రుషికొండ నుంచే పాలన సాగించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత అవంతిపైనే పడింది. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి విశాఖలో అవంతి ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ డామినేటెడ్ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. అవంతి తనకు గురువుతో సమానమని గతంలో అమర్నాథ్ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖలో తన వర్క్ చూపించుకోవాలని మంత్రి అమర్నాథ్ అవంతిని అన్ని కార్యక్రమాలలో డామినేట్ చేస్తూ వచ్చారని టాక్ వినిపించింది. దీంతో విశాఖ రాజకీయాలలో మాజీ మంత్రికి ప్రాధాన్యత తగ్గడంతో ఆయన పార్టీ కార్యక్రమాలలో గతంలో మాదిరిగా చురుకుగా పాల్గొనడం లేదని వాదనలు వినిపించాయి. అయితే ఇటీవల భీమిలి నియోజకవర్గంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో భీమిలిలో అవంతి శ్రీనివాస్ కు ఘన విజయం చేకూర్చాలని ప్రకటించారు. దీంతో వైసీపీ పార్టీలు ఊహాగానాలకు తెరపడింది. తిరిగి భీమిలి టికెట్ అవంతికే దక్కుతుందని తెలియడంతో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. అవంతికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. అవంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించి పరిపాలన రాజధానిగా విశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిపాలన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఎన్నికలలో భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే రాజధాని ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. దీంతో వైసీపీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు భీమిలిపైనే ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అవంతిని రానున్న ఎన్నికల్లో మరలా భీమిలి నుంచి వైసీపీ పోటీకి దించుతుందని తెలిసిపోయింది. టీడీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయాలని ఆలోచనలున్నారట. గంటాతో పాటు మరికొంతమంది రానున్న ఎన్నికలలో భీమిలి నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారట. మరోవైపు రానున్న ఎన్నికలలో భీమిలి నుంచే పోటీ చేయాలని పార్టీ పెద్దలు ఆదేశించడంతో అవంతి తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు తన వెంట ఉండేలా చూసుకుంటున్నారు. మొత్తానికి మంత్రి పదవి కోల్పోయిన తర్వాత జిల్లా రాజకీయాలలో కొంతకాలం మౌనంగా ఉన్న అవంతి శ్రీనివాసరావు తన వ్యూహాలు అమలు చేసి రానున్న ఎన్నికలలో మరలా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచేందుకు సన్నద్దం చేసుకుంటున్నారు. దీంతో భీమిలిపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు డీలా పడ్డారు. మరోవైపు టీడీపీ నుంచి గంట శ్రీనివాసరావును రంగంలోకి దింపాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు జనసేనకు భీమిలి నియోజకవర్గంలో అనుకూలంగా ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భీమిలి నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారు. అక్కడ జనసేన నుంచి
గతంలో పోటీ చేసిన పంచకర్ర సందీప్ టికెట్ ఆశిస్తున్నారు. మరి ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు దిగ్గజాల గంట శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ మధ్యలో సందీప్ జనసేన అభ్యర్థిగా నెగ్గుకు రాగలరా అనేది ఇప్పుడు జనసేన పార్టీ పెద్దల్లో సందిగ్ధతకు దారితీస్తుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం చాలా కీలకంగా మారనుంది. పరిపాలన రాజధాని నియోజకవర్గంగా అధికార పార్టీ ప్రచారం చేయడమే కాక అక్టోబర్ నుంచి సీఎం అక్కడి నుంచే పాలన అందివ్వబోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూడా ఇదే నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే భీమిలి నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.